మై డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు క్లాస్లో త్రికాలం క్యాష్ బుక్ నేర్చుకుందాం అమ్మా. నన్ను చాలామంది తిట్టుకుంటున్నారు, సార్ త్రికాలం క్యాష్ బుక్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చానమ్మా. ఇక్కడ ఏం లేదు, మనం కాంట్రా ఎంట్రీ అనేది నేర్చుకోవాలన్నమాట. కాంట్రా ఎంట్రీ అంటే ఎట్ ఏ టైమ్, అంటే ఆన్ ద సేమ్ డే త్రికాలం క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ కానీ ఒకవేళ ఎఫెక్ట్ ఇచ్చినట్లయితే దాన్ని మనం కాంట్రా ఎంట్రీ అంటామమ్మా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి కాలమ్స్ ఏమేమి ఉంటాయో మనం చూసుకుంటే డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంక్, ఈ కాలమ్స్ ఉన్నాయమ్మా డెబిట్లో. మీరు ఫస్ట్ లైన్స్ డ్రా చేయడం నేర్చుకోండి. లైన్స్ డ్రా చేయడానికే మంచి మార్క్స్ ఉంటాయి. క్రెడిట్లో కూడా డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్, డిఆర్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అమ్మా, క్యాష్, బ్యాంక్, ఈ కాలమ్స్ ఉంటాయమ్మా. మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇక్కడ లెక్కలో మనకి బ్యాలెన్స్ ఇచ్చాడు. క్యాష్ ఎంత ఉంది? 9000 ఉంది. బ్యాంకులు ఎంత ఉందమ్మా? 1000. చూసారా, మీరు చక్కగా పెన్ తీసుకొని అమౌంట్ ఎంటర్ చేసేసేయండి అంతే. నేను కూడా చేసి చూపిస్తాను ఇప్పుడే. చూసారా, ఓపెనింగ్ బ్యాలెన్స్ రాశాను, 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, క్యాష్, బ్యాంక్ అన్నమాట. చూడండి ట్రాన్సాక్షన్, చూడండి 9000. తర్వాత క్యాష్ పేడ్ ఇంటూ బ్యాంక్, కాంట్రా ఎంట్రీ. జనరల్ ఎంట్రీ చెప్పండి, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెటార్. చూడండి ఒకటి నేను చూపిస్తాను, నా దగ్గర ఈ ఫోన్లో మెమరీ లేదండి ఎక్కువ. 2120 అన్నమాట. మనకి ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అని చెప్పి నేను లెడ్జర్ ఫోరియాలో కాంట్రా ఎంట్రీ అని రాశాను. క్యాష్ అని రాశాను కాబట్టి క్యాష్లో రాయను, బ్యాంక్లో రాస్తాను. ఎంత అమౌంట్? 4000 అన్నమాట. మళ్ళీ క్రెడిట్ సైడ్ సేమ్ డేట్ మెయింటైన్ చేస్తున్నానండి. బై ఇప్పుడు ఏం చేస్తాను? బ్యాంక్ అని రాస్తాను. వాట్ ఐ విల్ రైట్ అండి? బై బ్యాంక్. చూడండి అమ్మా, బై బ్యాంక్ అని రాసి నేను ఎక్కడ రాస్తాను? క్యాష్లో రాస్తాను. ఇక్కడ కాంట్రా ఎంట్రీ అని పెట్టుకున్నాను. ఎంత? 4000 అన్నమాట. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ కాంట్రా ఎంట్రీ. అంటే ఒక ట్రాన్సాక్షన్ బోత్ ద సైడ్స్, డెబిట్లోనేమో ఒక కాలంలో, క్రెడిట్ ఇంకో కాలం వచ్చినాకమ్మో, దీన్నే మనం కాంట్రా ఎంట్రీ అంటాం. చూడండి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ స్వర్ణ 6000 అండ్ అలౌడ్ హెర్ డిస్కౌంట్ అన్నాడు. ఇదేం లేదండి, చెక్ వచ్చింది కదా బ్యాంకులో వేస్తాను, డిస్కౌంట్ వేస్తాను. చూపిస్తాను ఉండండి ఇప్పుడే. చూడండి అమ్మా, 2 స్వర్ణ, బ్యాంకులో వేసాను డిస్కౌంట్. తర్వాత పెయిడ్ శాలరీస్, బై క్యాష్ ఉంది, బై చెక్ ఉంది. పేమెంట్స్ అన్నీ క్రెడిట్లో వస్తాయమ్మా. బై శాలరీస్ అని రాస్తాను, క్యాష్ క్యాష్లో రాస్తాను, చెక్ బ్యాంక్. చూడండి బై శాలరీస్, చూడండి నేను చెక్గా రాశాను. తర్వాత క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్, ఇది కాంట్రా ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, చూడండి అమ్మా ఇప్పుడే చూపిస్తాను. చూడండి అమ్మా, టు బ్యాంక్ బై క్యాష్, టు బ్యాంక్ అని క్యాష్ కాలం రాశాను, బై క్యాష్ అని బ్యాంక్ కాలంలో, బికాస్ క్యాష్ ఈజ్ కమింగ్ అనమాట. తర్వాత విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడమ్మా, అది డ్రాయింగ్స్ అంతే, బై డ్రాయింగ్స్ అని బ్యాంక్లో వేయాలి 6th రోజు. ఏం లేదు, ఒక ప్రొపరేటర్ తన పర్సంటేజ్ కోసం వాడుకున్నాడు అంతే, అది మనం చూపిస్తున్నాం. డ్రాయింగ్స్ ఎప్పుడు బ్యాంకులోనే వస్తుందమ్మా, క్రెడిట్ సైడ్ క్యాష్ అంటేనే క్యాష్లో వేయాలి, అయితే బ్యాంకుల నుంచి తీసుకున్నాడని చెప్పి మనం రెజ్యూమ్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ ఇష్యూడ్ చెక్ టు దీప్తి 700 అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అన్నాడు. చెక్ ఇష్యూ వేసాం కదా, బై బై దీప్తి. చూడండి అమ్మా, దీప్తిది ట్రాన్సాక్షన్ రాశాను నేను అక్కడ, బై దీప్తి. బ్యాంకులో వేసాను, చెక్ ఇచ్చాం కాబట్టి క్యాష్లో డిస్కౌంట్. తర్వాత క్యాష్ సేల్స్ అండ్ క్యాష్ పర్చేస్, క్యాష్ సేల్స్ చేస్తే క్యాష్ వస్తుంది, పర్చేజ్ చేస్తే క్యాష్ పోతుంది. 2 సేల్స్ బై పర్చేజెస్, చూడండి అమ్మా, 2 సేల్స్ క్యాష్లో, బై పర్చేజ్ క్యాష్లో. తర్వాత ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఉందమ్మా, క్రెడిట్ ట్రాన్సాక్షన్, పర్చేజ్డ్ ఫర్నిచర్ అండ్ క్రెడిట్ అన్నాడు. క్రెడిట్ అంటే రాయకూడదు, క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఎంటర్ కాదనమాట. డిస్కౌంట్ అలౌడ్ టోటల్ చేయండి, డిస్కౌంట్ ఇష్యూ టోటల్ చేయండి. తర్వాత క్యాష్ కాలం టోటల్ చేయండి, ఇక్కడ వేసుకోండి, మైనస్ చేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. క్యాలిక్యులేటర్ అలౌడ్ ఉంటుంది కదండి, డెబిట్లోంచి క్రెడిట్ మైనస్ చేయండి అంతే. ఏమ్మా ఇది టోటల్ చేసేసేయండి చక్కగా, 17500 ఉంది కదా ఇక్కడ, ఇట్లా. ఏమ్మా మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది, మీరు చక్కగా చేసుకోండి అమ్మా. ఇదేమో 11000 ఉంది, ఇదే టోటల్ ఇటువైపు వేసుకోవాలి, 17500. నా దగ్గర నేను చేతితో చేస్తాను కదా, మీరు క్యాలిక్యులేటర్తో చేసి చూడండి అమ్మా, ఏమైనా రాంగ్ ఉంటే నాకు చెప్పండి, నేను సెట్ చేసుకుంటాను. ఏమ్మా బ్యాలెన్స్ వేయాలి, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ వస్తుంది.
మంత్ చివరి డేట్ రాయండి అమ్మ, 31/1/20 అన్నమాట. బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అమ్మ, ఇక్కడ ఏంటి అమ్మ, క్యాష్ క్యాష్ వేసుకొని ఎంత మిగిలితే అంత బ్యాంక్, ఇక్కడ టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాయాలి. మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకట్ వెంకట్ ప్రజెంట్ విధానం. ఈరోజు మీకు ఒక ఫైనల్ అకౌంట్ కూడా మీకు ఇస్తున్నాను, ఇచ్చేసి ఆన్సర్ పంపించండి నాకు. చూడండి అమ్మ, కనిపిస్తుందా? మళ్ళీ ఒకటి త్రీ కాలం క్యాష్ బుక్ కూడా నాకు ఒక మెటీరియల్ కనిపించిందండి. ఇప్పుడే చేయండి, అమౌంట్స్ క్లారిటీ లేదు, అది అందుకే నేను చూపించలేదు మీకు. సరేలేండి, నేను చెప్పిన లెక్కైతే చేయండి అమ్మ, మనకి క్లారిటీ మిస్ కాకూడదు ఎప్పుడైనా సరే. ఇది త్రీ కాలం క్యాష్ బుక్, నేను ఇచ్చిన క్వశ్చన్, దాని ఆన్సర్ కూడా. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ అమ్మ. హోప్ యూ అండర్స్టూడ్. లైన్స్ డ్రా చేయడం దగ్గర నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. నాకు నిన్న స్టూడెంట్స్ మెసేజ్ చేశారు, సార్ త్రీ కాలం క్యాష్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి.